ఎక్కడో ఈ రోజు పెట్టిండు. ఏందని కలెక్టర్ అరవో బేహు, నేను మగోడిని నేను తిడతారా మీకు, మీకేమొస్తుందిరా తిట్లు? కేటీఆర్కి వస్తుందా అని ఎవరు, హరీషాకు వస్తుందా? పోయిన గవర్నమెంట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒకరిద్దరు కలెక్టర్ మొగోళ్ళే, వాళ్ళు ఫోన్లు లేపకుర్రి, వాళ్ళు ఆఫీసులో కూర్చోకుర్రి, ఒకరు తిక్కలేసింది. గిట్లే వాళ్ళే పబ్లిక్ వస్తే కలెక్టర్ దొరుకుతలేడు, కలెక్టర్ దొరుకుతలేడు అంటే నేను ఫోన్ కొట్టినా ఆ కలెక్టర్కి. నేను ఫోన్ కొడితే ఫోన్ పదిసార్లు లేపలే, తిట్టినా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా తిట్టినా, నేను తిట్టలేదని అనరా. నేను జగ్గారెడ్డిని మగోనే నేను అప్పుడు తిట్టినా, తిట్టినా ఇప్పుడున్న కలెక్టర్ తిట్టినా అని మీరు ఏదో ఏదది ఏమంటారు, సోషల్ మీడియా అదే బీఆర్ఎస్ వాళ్ళు, వాడెవడో వాడి పేరు ఏదో వచ్చింది, వాడెవడో వంద వచ్చింది, ఫోటో కూడా వచ్చింది వంది, కేటీఆర్ ఫోటో కూడా ఉంది, ఆయన పక్కకి ఇద్దరు ఫోటో తీసుకున్నాడు. ఇప్పుడున్న కలెక్టర్ నేను తిట్టినా అని చెప్పి వాడు పెట్టిండు. నేను ఫోటో ఇప్పుడు గాంధీభవన్ మీడియా నుంచి చేస్తా, వాడు సతీష్ అని పేరు ఉన్నది, ఆ ఫోటో ముఖం చూడుంటారు వాడు, ఆడ పట్టుకున్న దగ్గర పట్టుకురండి ఒకసారి, కొట్టకుండా ఏమనకుండి. అరే ఇంత టూ మచ్ ఇది. ఇప్పుడు అప్పుడు అన్న కలెక్టర్ని తిట్టిన మగ కలెక్టర్ని తిట్టిన ఆ వీడియోని ఇప్పుడున్న మా కలెక్టర్ని తిట్టినని చెప్పి, లేడీ కలెక్టర్ తిట్టినా అని చెప్పి వాడు. అరే ఆ మాటలలో అన్నాడు, నేను తిట్టే వీడియో విన్నారా మీరు? అందులో ఎక్కడన్నా ఉందా ఏమని ఏదన్నా లేడీ అని ఉందా అందులో? లేదు కదా. అది ఏదో ఉంటే ముఖం కూడా తిడతారా, నాకేముంది. అయిన వాడిని ఇడవైపు వాడు ఎవడైతే సోషల్ మీడియాలో పెట్టినో వాడిని ఇడవ, వాడి ఆడో లెంకుమని చెప్తా, వాడిని పట్టుకొచ్చు మన సంగతి చెప్తాం అంది. ఇప్పుడు వాడి ఆడున్నా సరే వాడిని ఇడవ, వాడిని పట్టుకొస్తున్నా కానీ. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఈ మధ్య కాలంలో జనరల్ గా ముఖ్యమంత్రిగా అనేక ఇష్యూస్ మీద మాట్లాడుతూనే ఉంటాడు. ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ కొడుకులు ఏం చేస్తున్నారంటే, ఆయన అనే దాంట్లో ఆ పదాలను కట్ చేస్తున్నారు. ఆ కొన్నది ఈ కొన్నది ఎడిటింగ్ చేసి వేస్తున్నారు వాళ్ళు, ఎడిటింగ్ చేసి వేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ స్పీచ్లు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమ్మ అని ప్రేమగా పిలిస్తే, ఈ నా కొడుకులు నీ అమ్మ అని యాడ్ చేస్తున్నారు. అరే బేకు, ఇది తెలియదారా? ఇది అవసరమారా? ఇప్పుడు కూడా అది మళ్ళీ ఇష్టం వేస్తారు కొడుకోలు, మళ్ళీ దీన్ని వేసుకోవడం చూద్దాం. ఎక్కడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మా మినిస్టర్స్, ఆల్ మినిస్టర్స్, ఈ మధ్యన మా పొన్నంబావ మా శ్రీధర్ బాబు గారు, లేదా దామోదర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, జూపల్లి గారు, పొంగులేటి గారు, సీతకైతే ఓకే లేడీ మినిస్టరు, కొండా సురేఖ లేడీ మినిస్టరు, ఎవరు ఏదన్నా పొలిటికల్ ఒక మాట అంటే ఉన్నది వేసుకోండి. మీరు ఆ వార్నింగ్స్ తీసేస్తే మట్టుకైతే ఇది వార్నింగ్ ఇస్తున్నాం మేము ఈరోజు, ఈరోజు మేము ఇచ్చేది కూడా వార్నింగే, ఇదంతా వార్నింగే ఇస్తున్నాం. ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు
యాడన రామ శ్రీరామ అని భక్తితోటి ఎక్కడన్నా ఒక మాట స్పీచ్లు అన్నాడే అనుకో, అంటే దాన్ని ఏం చేస్తున్నాడు నేను, దానికి కూడా ఏదో ఒకటి యాడ్ చేసి అదొక రాంగ్ సిగ్నల్ తీసుకుపోతున్నాడు. ఇదంతా ఈ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఏమని తిట్టాలి, ఆ తిట్ నాకు ఏం వస్తలేవు, ఏమని తిట్టాలేమో ఈ కొడుకులను కానీ. తిడితే ఇక మళ్ళీ మీరు కూడా వేయలేరు కదా, కోపం వస్తున్నది, బాధ అనిపిస్తున్నది, కోపం వస్తున్నది, వీళ్ళని కసికసిగా తిట్టాలని అనిపిస్తున్నది. ఏం తిడతాం చెత్త నా కొడుకులు అని, వీళ్ళని చెత్త నా కొడుకులు, చిల్లర నా కొడుకులు అని ఏం తిడతాం చెప్పు వీళ్ళని. ఈ చెత్తకుండి సోషల్ మీడియా బీఆర్ఎస్ ఏమని తిడతాం వీళ్ళని. అమ్మాయి సెల్ ఫోన్లు ఏం బాధనో ఏమయ్య, అమ్మాయి సెల్ ఫోన్లలో నాలుగు మంచి ఏదో అమ్మతోటో నాయనతోడో బిజినెస్ చేసుకో, భార్యతోడో కొడుకుతో మాట్లాడికే పెడితే ఈ నా కొడుకులు దాని కంపు కంపులే పడేస్తున్నారు ఈ సోషల్ మీడియా బీఆర్ఎస్ నా కొడుకులు అంతా. ఇది ఏం చెత్త సాంప్రదాయం తెచ్చిర్రా, పిచ్చి నా కొడుకులరా మీరంతా, ఇదేం రాజకీయం రా. ఇచ్చా వీడిని అదే అసలు ఇప్పుడు చూపెడతాం ఇక. అప్పుడు కేటీఆర్ కూడా తిట్టిండు కదా, అరిసిలో కేటీఆర్ తిట్టింది మీకు చూపెడతా ఒకసారి ఆగా. మరి దీనికి ఏమని చెప్తారేమో అడుగుదాం ఇచ్చే నా కొడుకులను. ఏ బాబు ఇది సౌండ్ వస్తుందా మీకు, సో ఇది కేటీఆర్ చేద్దాం ఫస్ట్ అయితే. మైక్ అన్నీ పెడుతున్నా ఇక, ఈ కేటీఆర్ చూడు ఏం తిట్టిండు ఇక. స్పీకర్ ఎక్కడ ఉంటుందా అనేది, ఏడుంటా ఇదేనా వెనకనా రాకుండా. ఇంకోటి హరిశోక చూడు, ఈ హరిశో మళ్ళీ నీతులు చెప్తున్నాడు ఇప్పుడు, పిట్ట కథలు చెప్తున్నాడు మాకే. మరి హరిశో చేసినాడు ఏమైనా పిట్ట కథలన్నీ చూడు. అంటే అప్పుడు తెలంగాణ మూమెంట్లో తెలంగాణలు డ్యూటీ చేస్తాడు, ఆంధ్ర వాళ్ళ పేరు మీద ఇచ్చిండి కొడుకులు. వాళ్ళకి తిట్టే ధైర్యం కూడా ఆడింది, వీళ్ళకంత ధైర్యమా? ఆ తెలంగాణ టైంలో మూమెంట్లు కాబట్టి ఆ తిట్టరు కానీ మా తిరు వర్జల్ వర్జల్ ధైర్యం ఆడింది వీళ్ళకు. హరిశాకు ఉందా అంత వర్జల్? వర్జల్గా హరిశాకి కేటీఆర్కి అంత ధైర్యం ఉందా? ఇంకా జగన్ రెడ్డి అన్నా రేవంత్ రెడ్డి అన్నా డైరెక్ట్గా అటాక్ చేసిన మేము చేస్తాం. ఇంకా మీరు రెండు మూడు సార్లు చూడండి, బాల గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి బీసీసీకి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి బీసీసీకి ఉన్నాడు, ఆయన ఇంట్లో మీద అటాక్ చేశారు కదా పోలీసులు. అప్పుడు పోతేప్పుడు ఎట్లా తిట్టిండు కేటీ, ఎవరు మన రేవంత్ రెడ్డి అప్పుడు ఎట్లా తిట్టిండు, తిట్టిండా లేదా? అది ధైర్యం మొగోడంటే అది. ఇప్పుడు జగన్ రెడ్డి అపోజిషన్, అప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యే ఉంటే కదా మొన్న నేను, నేను అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటే కదా, నా జోలికి పోలీసులు రాకూరి రాకూరి. తిరుపతి ఆయన డిఎస్పీ ఉండే నా దగ్గర, ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, అడుగుండి కావాలంటే చెప్తాడు ఆయన.
ఓటాపులో అవ్వ అదే తిరుపతి అన్న వాళ్ళు జైల్లో ఉన్నారు అనుకోండి. అప్పుడు ఏం చెయ్యి హరీష్రావు వీళ్ళంతా హరీష్రావు ఏం చేస్తున్నాడంటే జగ్గారెడ్డిని బయటికి వెళ్ళనీయకండి, జగ్గారెడ్డి కట్బంధం చేయండి అంటే ఒకసారి తిరుపతి అన్న చెప్పినట ఎవరికి ఎస్పీ చెప్పినాడ సార్ ఇదేది పంచాయతీ గవర్నమెంట్ వాళ్ళది కావచ్చు, వీడు ఎమ్మెల్యే కూడా వాళ్ళ మనిషి, నేను అప్పటికి ఎమ్మెల్యే లేను, రియల్ మీకు ఏం చెప్పాను నేను ఎమ్మెల్యే లేను, ఓడిపోయినాక 2014 ఓడిపోయినాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్ హరీష్ రావు ఉన్నాడు, నేను బయటకు వెళ్తే నాది నా స్టైలే వేరు కదా. అరే అంటే ఆయనని కట్టబంధం చేయండి, ఏంది అంతా ఏం జరుగుతున్నది సంగారెడ్డిలో, ఆయనని ప్రజా ఇష్యూల మీద పోరాటం చేస్తున్నాడు, 5-6 వేల మంది వస్తున్నారు, ఆయన కంట్రోల్ చేయండి, బయటికి రాకుండా చేయండి అంటే ఈ తిరుపతి అన్న తిరుపతి అన్నాడంట ఎస్పీ తోటి. అప్పుడు ఎస్పీ ఎవరు అంటే చంద్రశేఖర్ రెడ్డి అని ఎస్పీ ఉండే అప్పుడు, ఇప్పుడు డిఐజీ ఉన్నట్టు నేను ఇక్కడ ఉన్నాడు ఆయన తిరుపతయ్య అన్నాడంట ఎస్పీతో అన్నాడ సార్ వాళ్ళు వాళ్ళు మంత్రి చెప్తున్నాడు కరెక్టే కానీ ఎమ్మెల్యే చెప్తున్నాడు కరెక్టే కానీ ఆయన పెద్ద డేంజర్ కేసు ఆయన, ఆయన ఆడ ముట్టుకుంటే లొల్లు ఎక్కువైతే సార్ అంత ఈజీ కాదు, మేమేదో ఆయన కన్విన్స్ చేసి జాగ్రత్త హ్యాండిల్ చేస్తున్నాము, ఆయన మిగతా లీడర్ టైప్ కాదు, మాస్ లీడరు పట్టుకుంటే ఊరంతా కంపులు చెప్తాడు సార్, అది పిల్లల పరిష్కారం కాదు, మా డ్యూటీ మమ్మల్ని చేయనిండి సార్ అని తిరుపతి చెప్పిండట. మీ రేవంత్ రెడ్డి కూడా చూసారు కదా పిలిచిస్తున్నాడు, మన గాంధీ భవన్ మీడియా సాక్ష్యం, మరి నువ్వు కూడా సాక్ష్యమే కదా, ఎవరో తెలుసా మీకు చెప్తున్నా అసలు మా ధైర్యం గురించి మేము చెప్తున్నాం భయ్, మా ఘర్షణ మేము చెప్తున్నాం వినండి. అరే ఇప్పుడు హరీష్ రావు తిట్టిండు, ఏమని తిట్టిండు, చెత్తలంజో కొడుకులారా అని అన్నావు, ఏమని అది తెలంగాణ ఆంధ్ర టైం కాబట్టి నువ్వు అన్నావు, ఈ టైంలోనే దమ్ము నీకు లేదు రా బచ్చగాని, నువ్వు కేటీఆర్ కూడా ఆంధ్ర టైంలో తిట్టిండు, కానీ మీరు కొంతమంది పోలీసు అధికారులను మా మీదికి అటాక్ చేయించిన సందర్భంలో 2-3 సందర్భాల్లో జగ్గారెడ్డి మీ కొంతమంది పోలీసులు మీకు మీ అండగా నిలబడిన కొంత 100 అండగా నిలబడిన కొందరు అధికారులు నేను అప్పుడు అరే నేను నన్ను అప్పుడు వీళ్ళు పాస్పోర్ట్ దాంట్లో అలా లోపల వేసిరు కదా, ఏది టాస్క్ ఫోర్స్ రాధాకృష్ణ జైలు బయట ఉన్నాడు, ఆయన జైల్లోనే ఉన్నాడు ఆయన ఇంకా ఓకే. నేను ఇట్లున్నా అప్పుడే రేవంత్ రెడ్డి వచ్చిండు, ఎట్లా వచ్చింది తెలుసా, వచ్చేటప్పుడు మేమైతే అపోజిషన్లో ఉన్నాం కదా, ధర్వాలు దనుకుంటూ వచ్చేసిండు లోపలికి, దాన్న ధర్వాదాడు డిఎస్పీ రాధాకృష్ణ ఆయన రాధాకృష్ణ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ఏం చేయాలి అర్థమైతే లేదు, దాంతో తనుకుంటూ వచ్చేసిండు, ఎందుకంటే పొలిటికల్ కేసులు కదా ఇవన్నీ, అన్ని పొలిటికల్ కేసులే కదా, ఎంత ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి దళ తనుకుంటా తమాషలు చేస్తున్నారా, కేసీఆర్ గారు చెప్తే లోపలేస్తారా జగ్గానని, అది మా పర్సనల్ ధైర్యం, అది ఫైటర్స్, ఐఎమ్ ఫైటర్, మేము ఫైటర్లం, మేము రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి ఫైటర్లు, ఇది జగమెరిగిన సత్యము,